మా ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ముందుగా ప్రకాష్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నాగబాబు అదే పని చేశారు. వ్యవహారం అక్కడితో ఆగలేదు. మంచి మెజారిటీతో గెలిచినా కూడా పట్టించుకోకుండా తమ ప్యానెల్లో గెలిచిన వారందరినీ రాజీనామా చేయించారు. దీనికి ఆయన లాజిక్ లో ఆయనకు ఉన్న సరికాదు అనే విమర్శలకు దారితీసింది. గెలుపోటములను సహృదయంతో క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలి, కానీ ఇలా చేయకూడదని కామెంట్లు వినిపించాయి. వ్యవహారం అక్కడితో సద్దుమడుగుతుంది అనుకున్నారంట. ఎందుకంటే తాము రాజీనామా చేసి కామన్ సభ్యులుగా ఉంటూ విష్ణుకు సహకరిస్తామని ఆనాడు అన్నారు. కానీ గట్టిగా రోజు మారకుండానే ఎన్నికల వేళ రికార్డు చేసిన సీసీ ఫుటేజ్ ఇవ్వమంటూ ఎన్నికల నిర్వాహకులకు లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, భయానక వాతావరణంలో జరిగాయని ఇంకా చాలా కారణాలు చెప్తూ ఈ ఫుటేజ్ కోసం లేఖ రాశారు. కోర్టుకు సబ్మిట్ చేయడం కోసమే ఈ ఫుటేజ్ ను అడిగినట్లు వార్తలు ఆ వెంటనే వ్యాపించాయి. ఇలాంటి నేపథ్యంలో లీడింగ్ లాయర్ నిరంజన్ రెడ్డి ద్వారా ప్రకాష్ రాజ్ కేసు వేయబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. నిరంజన్ రెడ్డి ఇటు నాగార్జునకు, అటు దిల్ రాజు, పీవీపీ, చిరంజీవులకు అత్యంత సన్నిహితుడు. ఆచార్య సినిమా నిర్మాత కూడా ఆయనే. పైగా ఆంధ్ర సీఎం జగన్ కేసులు వాదించేది కూడా ఆయనే. అలాంటి లాయర్తోనే ప్రకాష్ రాజ్ కేసు కనుక వేస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. వెంటనే ఈ వ్యవహారం వెనుక మెగాస్టార్ ఉన్నారనే గాసిప్లు ప్రారంభమవుతాయి. సోమవారం ఏ సంగతి తెలిసే అవకాశం ఉంది.